మనం 90% ఇచ్చామా లేదా 10 ఎకరాలకు ఇచ్చామా లేదా విత్తనాలు రావడం లేదు వస్తున్నాయి విత్తనాలు ఇంగో పక్క పంటకు గిట్టుబాటు ధర వస్తుందా రాయలసీమని ఒక హార్టికల్చర్ హబ్బుగా తయారు చేయాలని చెప్పి మనం ముందుకు పోయాం ఈ రోజు ఏమన్నా ఇనాయా పనులు ఎవరు కూడా పంట తోటలు వేసుకోవడానికి కూడా వీలుగానే పరిస్థితి వచ్చింది నిన్నటి వరకు టమోటా రేటు పరవాలేదు అనుకున్నాం ఈరోజు టమోటా రేటు డమాల్ అయిపోయింది పడిపోయిందా లేదా అంటే ఈ రాష్ట్రంలో రైతుకు గిట్టుబాటు ధర లేదు 3600 కోట్ల రూపాయలు పంట కొనుగోలుకు పెడతామని ఎంఎస్పీకి పెడతామని చెప్పారు చేశారా నేను అడుగుతున్నా ఇన్సూరెన్స్ మాట చెప్పారు మొన్నే లిస్ట్ ఇచ్చారు అందులో లోపభూయిష్టంగా ఉంది ఎవరికి ఇన్సూరెన్స్ రాలా కడాన ఇన్సూరెన్స్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ దొంగలే తింటారా రైతుకి ఎవరా అని అడుగుతున్నాను ఇంకో పక్క ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ మీలో కూడా చైతన్యం రావాలి ఆ రోజు నేను ఇక్కడే హండ్రి నీవా ప్రారంభించింది ఎన్టీ రామారావు గారు అవునా కాదా నగరీ గాలేరు ప్రవేశపెట్టింది ఎన్టీఆర్ అవునా కాదా తెలుగు గంగ చేపట్టింది ఎన్టీఆర్ అవునా కాదా హండ్రి నీవా నీళ్లు పలమనేరు వరకు తీసుకొచ్చింది తెలుగుదేశం అవునా కాదా తమ్ముళ్ళు 3 ఏళ్లైంది నేను అడుగుతున్నా ఒక్క చుక్క నీళ్లు చిత్తూరు జిల్లాకు తెచ్చారా మదనపల్లికి వచ్చాయని అడుగుతున్నాను తంబళ్ళపల్లికి ఇచ్చారని అడుగుతున్నాను నేరుగా వాయిల్పాడు కాలువ అయిందా అని అడుగుతున్నా చిత్తూరుకు నీళ్లు వెళ్ళాయని అడుగుతున్నాను అంటే ఇక్కడ ఒక మంత్రి ఉన్నాడు చాలా గొప్ప మంత్రి తమ్ముడు చాలా గొప్ప మంత్రి అవునా కాదా ఆయన అనుకుంటున్నాడు పొంగునూరులో రౌడీని చేస్తాం తంబళ్ళపల్లిలో ఇంకో కుటుంబ సభ్యుడిని పెట్టుకొని రౌడీని చేస్తాం ఎంపీగా పెట్టుకొని రౌడీని చేస్తామని మొత్తం ఈ రాజంపేట నియోజకవర్గం మీ తాత జాగీరు కాదు గుర్తుపెట్టుకోండి పెత్తందారి వ్యవస్థ చేసి ఇక్కడ మనలందరినీ హింస పెట్టాలంటే కబద్దార్ జాగ్రత్తగా ఉండండి మీ రౌడీజం కలకాలం సాగదు మళ్లీ చెప్తున్నా భవిష్యత్తులో మీరు చేసిన అరాచకాలన్ని వడ్డీతో సహా తిరిగి మీకిచ్చే రోజు దగ్గరలో వస్తుంది